హాయ్ ఆల్ ఇప్పుడు దాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ స్ప్లంక్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ రియాక్ట్ అంగిల్ జాస్క్రిప్ మీన్ బ్లాక్ చైన్ మీద కూడా చెప్తున్నాను అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు ఈ వీడియోలో నేను స్ప్లంక్లో ఎనాటమీ ఆఫ్ సెర్చ్ అనేది ఎలా ఉంటుంది చెప్తాను ఫస్ట్ మెయిన్ వచ్చి సర్చ్ స్ప్లంగ్లో సర్చ్ చేయాలంటే స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది దాన్నే మనం సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం ఎస్పిఎల్ సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎస్పీఎల్ అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఎందుకు డెవలప్ చేస్తారంటే సర్చ్ ఎనేబుల్ చేయటానికి ఆన్ మెషిన్ జనరేటెడ్ డేటా ఇండెక్స్డ్ బై స్ప్లంక్ ఈ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఒరిజినల్గా సెటప్ చేసినప్పుడు యూనిక్స్ మీద సెటప్ చేశారు అండ్ ఇంకొకటి ఎస్క్యూఎల్ మీద కూడా సెటప్ చేశారు బోత్ యూనిక్స్ అండ్ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ అంటే స్టాండర్డ్ క్వరీ లాంగ్వేజ్ కదా సో మెయిన్ ఇది బేస్ ఏంటంటే యూనిక్స్ అండ్ ఎస్క్యూఎల్ సో వీటి మీద మెయిన్ డిజైన్ చేస్తారు అండ్ ఇది లైబ్రరీ ఆఫ్ సర్చ్ ఎస్పిఎల్ అనేది ఈజ్ ద లైబ్రరీ ఆఫ్ ఆల్ సర్చ్ ప్రాసెసింగ్ కమాండ్స్ అనమాట ఈ కమాండ్స్ ఇస్తే ఫంక్షన్స్ అయిన ఆర్గ్యుమెంట్స్ అయిన క్లాసెస్ మీద డేటా అనేది తీసుకోవచ్చు గ్రూప్ చేయొచ్చు ఈవెంట్స్ని ఫిల్టర్ చేయొచ్చు అండ్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడి డేటాని మనం కావలసినట్టు మనం తీసుకురావచ్చు స్ప్లంక్లో అండ్ సర్టన్ క్యాల్కులేషన్స్ టాస్క్స్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు మనం స్ప్లంక్లోకి వెళ్ళి డెస్టినేషన్ యాప్స్లో సర్చ్ పేజ్లోకి వెళ్ళి కమాండ్ వాడితే సో మనకు డేటా ఆర్ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న కమాండ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను సో ఎప్పుడు మనం స్ప్లంక్లోకి వెళ్ళినప్పుడు తర్వాత నేను ఆల్రెడీ వీడియోలో చెప్తాను అంటే మానిటర్ చూపించి ఇప్పుడైతే స్ప్లంక్ కమాండ్ ఒకటి చెప్తాను స్ప్లంక్ ఇండెక్స్ ఈక్వల్ టు స్ప్లంక్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇంటర్నల్ సో స్ప్లంక్ ఇండెక్స్ ఈక్వల్ టు అండర్ స్కోర్ ఇంటర్నల్ స్పేస్ సోస్ టైప్ ఈక్వల్ టు స్ప్లంక్ స్టార్ తర్వాత ఒక చిన్న సింబల్ ఉంది దాన్ని మనం స్ప్లంక్లో పైప్ అంటాం ఓకే దీని పైప్ అంటాం అండ్ టాప్ లిమిట్ ఈక్వల్ టు ఫైవ్ అండ్ నేమ్ సార్ట్ నేమ్ ఏంటంటే టాప్ ఫైవ్ రికార్డ్స్ కావాలి అండ్ షార్ట్ అవ్వాలి అంటే ఒక ఆర్డర్లో రావాలి ఏ టూ ఏ లేకపోతే ఏ రకంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయినా సో మొత్తం డేటా అంతా రావాలి సో అలాంటప్పుడు ఈ కమాండ్ వాడతాను ఎస్పిఎల్ అనేది జస్ట్ స్ప్లంక్లో రన్ చేసినప్పుడు వచ్చే అది ఏటరు ఇండెక్స్ ఈక్వల్ టు అండర్ స్కోర్ ఇంటర్నల్ సోస్ టైప్ ఈక్వల్ టు స్ప్లంక్ స్టార్ అంటే ఆల్ డేటా టాప్ లిమిట్ ఫైవ్ అంటే టాప్ ఫైవ్ రికార్డ్స్ సాట్ నేమ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొత్తం మనకు డీటెయిల్స్ అన్ని కావాల్సినప్పుడు ఈక్వెరీ అనేది వాడతాము క్వెరీ వాడితే మనకి ఈజీగా డేటా అనేది వస్తుంది అండ్ ఒక డయాగ్రామ్ కూడా నేను విజువలైజ్ చేసి చూపిస్తాను అండ్ డిటర్మైనింగ్ పైప్ సో మధ్యలో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పైప్ అంటామో సో ఇట్ కోర్స్ ఫ్రమ్ ఇంటర్నల్ అనమాట ఇంటర్నల్ ఇండెక్స్ మీద చూపిస్తుంది అండ్ లిమిటింగ్ టు ద టాప్ ఫైవ్ నేమ్స్ సార్టింగ్ బై నేమ్ అండ్ విచ్ ఈస్ సన్ టు ద ఫైనల్ రిజల్ట్స్ టేబుల్ సో ముందు రా డేటా వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్ టేబుల్ తీసుకుని ఆ రిజల్ట్స్ టేబుల్ నుంచి పైప్ ఫిల్టరింగ్ చేసి ఫైనల్ రిజల్ట్స్ టేబుల్ చూపించడానికి కావాల్సిన కమాండ్ అనమాట ఇది ఓకే సో నేను ఒక రిప్రజెంటేషన్ చూపించాలంటే దీన్ని ఒక చిన్న డయాగ్రామ్ కింద ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొద్దిగా రా డేటా ఉంటే కనుక సో ఇది రా డేటా దీన్ని మనం ఓకే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టేబుల్ అంటే కొద్దిగా స్ప్లంక్ మనం సెలెక్ట్ చేసి సార్ట్ చేసుకుంటున్నాం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టేబుల్ ఆ తర్వాత దాన్ని ఇంకొద్ది ఫిల్టర్ చేస్తున్నాం నేమ్ అనమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సార్ట్ నేమ్ ఇంకొద్ది ఫిల్టర్ చేస్తున్నాం మళ్ళీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టేబుల్ ఆ తర్వాత ఆ డేటా మొత్తం ఫైనల్ రిజల్ట్స్ టేబుల్ అంటే మనకు చూపించే డేటా ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ రిజల్ట్స్ టేబుల్ అనమాట ఫైనల్ సో ఈ డేటా రా డేటా ఉంటుంది సో మనం ఫిల్టరింగ్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ రిజల్స్ టేబుల్స్ తీసుకెళ్తున్నాం టాప్ ఫైవ్ రికార్డ్స్ని మళ్ళీ మనం ఫైవ్ రికార్డ్స్ చేసిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కింద మళ్ళీ మనం రిజల్ట్స్ టేబుల్ చేస్తున్నాం సో ఈ డేటా అంతా లాస్ట్లో ఫైనల్ రిజల్ట్స్ టేబుల్లోకి వచ్చి సేవ్ అవుతుంది సో ఈ రకంగా డేటా మనం కమాండ్స్ వాడి స్ప్లంక్లో డేటా అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు అండ్ రీసెర్చ్ ప్రకారం మనం చేసుకుని దాన్ని యూస్ చేసుకోవచ్చు ఓకే ఇందులో సర్చ్ పైప్ లైన్ ఉంది అంటే యారోస్ ఏదైతే చూపించాను ఈ అవన్నీ ప్రిసీడింగ్ విజువలైజేషన్ అనమాట రిక్వ రిజల్టింగ్ డేటా అనే ప్రీవియస్ కమాండ్ నుంచి మన డేటాకి ఎలా వస్తుందో నెక్స్ట్ కమాండ్కి ఎలా వెళ్తుందో ఈ సిరీస్ అంతా ఎలా ఉందో ఫుల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ యారోస్ ఉపయోగించాను అండ్ లెట్స్ గో అనమాట పైప్ బై పైప్ ఫస్ట్ పైప్ ఏంటి ఓకే సో ఓకే ఫస్ట్ పైప్ అనేది మొత్తం డేటా రావడం సెకండ్ పైప్ ఫిల్టరింగ్ చేసి ఆ తర్వాత షార్ట్ నేమ్ ఆల్ఫాబెటికల్ ఆటోలో చూపించడం సో ఆ రకంగా మనకి డేటా అనేది ఫాలోయింగ్ కమాండ్స్ తోటి మన సక్సెషన్ ఇంటూ ద సర్చ్ విండో అనేది జరుగుతుంది అండ్ జస్ జరిగాక మనకి ఇంటర్నల్గా సోర్స్ టైప్ ఫస్ట్ మెయిన్ ఇలా తీసుకొచ్చి ఇంటర్నల్ సోర్స్ టైప్ స్ప్లంగ్ డేటా అంత తీసుకొచ్చి ఆ తర్వాత ఫైవ్ లిమిట్ చేసి ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆటోలో పెట్టడం సో ఇది స్పిచ్ చేస్తే మొత్తం మూడు జరిగాయి ఇక్కడ ఓకే అదంతా ఒక కమాండ్లో రాసాము ఫస్ట్ కమాండ్ ఇది సెకండ్ కమాండ్ ఇది అండ్ థర్డ్ కమాండ్ వచ్చి సార్ట్ నేమ్ సో ఆ రకంగా మనకి డేటా అనేది ఉంటుందనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది సో ఇది బేసిక్స్ చెప్పాలంటే స్ప్లంక్ సర్చ్ కమాండ్ దాన్ని మనం సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం సో ఇది మేము చెప్పాలంటే సో ప్లీజ్ డూ కీప్ వాచింగ్ అండ్ ఈ వీడియోస్ అన్ని తెలుగులోనే చేయటం జరిగింది సో అందరికీ అర్థమవుతుంది అని చెప్పి తెలుగులో చెప్తున్నా అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దా సబ్స్క్రైబ్ చేయకపోతే దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ కదా మాకు ఇంకా వీడియోస్ చేయడానికి అలా అంటున్నా అండ్ డూ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్